ఉపయోగించుకుంటున్నారంటే ఇది ఒక సిగ్గుమాలిన చర్య పాలక వర్గాలని మనం ఈ రకమైన పదజాలంతో ప్రశ్నించడానికి వెనకడాల్సిన అవసరం లేదు అది ఇప్పుడు మోడీ గారిని కాదు ఇంతకు ముందు కాంగ్రెస్ అని కాదు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇది మనుగడలోనే ఉంది కొన్ని వేల మంది మీద ఈ చట్టం ప్రయోగించబడింది కొన్ని వేల మంది ఈ చట్టం కింద శిక్షించబడ్డారు కొంతమంది జైలులో మగ్గుతూనే ఉన్నారు జీవితకాలం మగ్గుతూనే ఉన్నారు కదల లేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఈ చట్టం కింద జైలులో మగ్గుతున్నారు కదల లేని స్థితిలో అంటే బాడీ మొత్తం పారలైజ్ అయిపోయి పక్షవాతమో లేకపోతే ఇంకో రకరకాల వ్యాధులతో అసలు మందులు కూడా వేసుకోలేని స్థాయిలో ఉన్న మేధావి వర్గం వీటి కింద జైలులో మగ్గుతోంది చాలా మంది ఉన్నారు ఒకళ్ళు ఇద్దరని కాదు ఎందుకు ఇది ఈ చట్టం ఇలా ఇంకా మనుగడలో ఉంది అనేది ఒక అంశం అయితే నిజానికి నరేంద్ర మోదీ గారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక హోప్ వచ్చింది ఇలాంటి చట్టాలన్నింటిని తొలగిస్తారు అని ఎందుకంటే ఆయన పార్లమెంటు మెట్లు పార్లమెంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు ఆ మెట్లు మొక్కినప్పుడు ఆయన లోపలికి వెళ్ళి ఒక మాట చెప్పారు 80 ఏళ్ల నాటి 90 ఏళ్ల నాటి బూజు పెట్టిన చట్టాలు ఈ దేశంలో ఉన్నాయి మొత్తాన్ని తీసేస్తాం ఆ చట్టాలు మనకు అవసరం లేదు తీసేసి ప్రజలకి మేలు చేసే చట్టాలు తీసుకొస్తామని చెప్పి ఆయన ఒక మాట ఇచ్చారు పార్లమెంట్లో కానీ 160 సంవత్సరాల తర్వాత కూడా మనుగడలో ఉన్న ఈ చట్టం మాత్రం ఈ సెక్షన్ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతోంది విచిత్రం ఏంటంటే దీన్ని రివ్యూ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎందుకో ఇంకా ఇష్టంగా లేదు గత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేదు మధ్యలో వచ్చిన బీజేపీ ప్రభుత్వానికి ఇష్టం లేదు ఆ మధ్యలో వచ్చిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలకు ఇష్టం లేదు ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వానికి కూడా ఎందుకో ఇంకా మేనమేషాలు లెక్కిస్తోంది పాత చట్టాలు తీసేస్తామని చెప్పిన ప్రస్తుత ప్రభుత్వం కూడా దీని మీద మేనమేషాలు లెక్కిస్తోంది పోనీ కోర్టులు ఏమన్నా దీన్ని తీసి పక్కన పెడుతున్నాయా అంటే ఇవాళ తప్ప ఇప్పటి వరకు కోర్టులు ఎన్నోసార్లు దీని మీద చర్చించినా ఎన్నోసార్లు దీని మీద రకరకాల రూలింగ్స్ ఇచ్చినా ఎన్నోసార్లు దీన్ని పునఃసమీక్షించాలని చెప్పి ప్రభుత్వాలకు సూచించినా అది అమల్లోకి రాలేదు చివరికి ఈరోజు సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన ఆర్డర్ ఇచ్చింది అదేంటంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని పునఃసమీక్షిస్తూ మీ అభిప్రాయం చెప్పండి 124A రద్దు చేస్తారా చేయరా చెప్పండి అంటే వాళ్ళు టైం తీసుకుంటున్నారు సాగదీస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇది ఆలస్యం చేస్తోంది కాబట్టి అది తేలే వరకు కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించి దాని నిర్ణయాన్ని చెప్పేంత వరకు 124A ని స్టే చేస్తున్నాం 124A అనే సెక్షన్ని నిలిపేస్తున్నాం అంటే ఎవరైతే రాజద్రోహం కింద ఇప్పుడు కేసులు పెట్టబడిన వారున్నారో ఎవరైతే రాజద్రోహం కింద జైళ్లలో మగ్గుతున్నారో వాళ్ళందరికీ ఈ సెక్షన్ ఇక వర్తించదు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు ఆల్రెడీ జైళ్లలో ఉన్న వాళ్ళు కూడా మేమిస్తున్న స్టే ఆర్డర్ని బేస్ చేసుకుని సంబంధిత కోర్టుల ద్వారా విచారణకు వెళ్ళొచ్చు విచారణకు వెళ్ళి వాళ్ళు దాంట్లో నుంచి బయటికి రావచ్చు ఇది సుప్రీంకోర్టు నిజంగా చారిత్రాత్మకమైన తీర్పు ఆర్డర్ ఇచ్చింది ఇవాళ ఒక తీర్పు ఇది గర్వకారణం ఏంటంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి గర్వకారణం ఆమోద బ్రాడ్కాస్టింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి గర్వకారణం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చట్టం పెట్టారు కేసు పెట్టారు దీన్ని మేము సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళాం మా మేనేజ్మెంట్ మా యాజమాన్యం వెళ్తే అప్పుడు సుప్రీంకోర్టు దాన్ని స్టే చేసింది అప్పటికే కొన్ని కేసులు ఉన్నాయి ఇవాళ కూడా జడ్జి గారు ఈ తీర్పు చదువుతూ ఇద్దరు జడ్జిలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద పెట్టిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఈ ఉదంతాన్ని కూడా ప్రస్తావించారు అంటే ప్రశ్నించే వాళ్ళని గిట్టిన వాళ్ళని ప్రభుత్వాలు ఎలా సతాయిస్తున్నాయో కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఇదొక ఎగ్జాంపుల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక ఎగ్జాంపుల్ ఒక సఫరర్గా అయినా ఎక్కడా తగ్గలేదు ఎక్కడా వెనకాడేది లేదు అది వేరే విషయం అనుకోండి కానీ ఇలాంటి ఈ సెక్షన్ ఇంకా ఎందుకు అమల్లో ఉంది చివరికి ప్రభుత్వం నానుస్తోంది తాత్సారం చేస్తోంది కాబట్టి దీన్ని స్టే చేస్తున్నాం మీరు ఎప్పుడు తీసుకొస్తారో తీసుకురండి ఎందుకంటే ఇక వీళ్ళు ఎంత ఆలస్యం చేస్తే అంత మంచిది కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వమైనా వచ్చే ప్రభుత్వం ఎవరైనా సరే దీని మీద ఒక నిర్ణయం తీసుకోకుండా నాంచినంత కాలం ఇది స్టే అమలవుతూనే ఉంటుంది ఎవ్వరు పెట్టడానికి వీల్లేదు 124A అనే సెక్షన్ని ఏ ప్రభుత్వం కానీ ఎవరి మీద కానీ పెట్టడానికి వీల్లేదు అయితే ఈ గుంట నక్కలకు వేరే సెక్షన్లు చాలా ఉంటాయి
ప్రజల్ని వేధించడానికి ఇలాంటి దీనికి సిమిలర్ గా ఉండే వేరే సెక్షన్లు ఉన్నాయి, అది చర్చిద్దాం మనం. కానీ 124A రాజద్రోహం అనే సెక్షన్ పెట్టడానికి మాత్రం ఇంకా అవకాశం లేదు. ఏది కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకునేంత వరకు, ఒకవేళ నిర్ణయం తీసుకుని రద్దు చేస్తున్నామంటే అసలు మొత్తానికి ఇంకా ఆలోచన లేదు, లేదు రద్దు చేయడం లేదు అని కనుక కేంద్ర ప్రభుత్వం అంటే అప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది, రూలింగ్ ఇస్తుంది రద్దు చేయాలా వద్దా అని. అప్పటి వరకు ఇస్తే ఉంటుంది. ఈ సెక్షన్ కున్న ప్రయారిటీ ఏంటి, ఈ సెక్షన్ ఎందుకు పుట్టింది, ఒకవేళ ఈ సెక్షన్ మీద స్టే ఉంది కాబట్టి పాలక వర్గాలు ప్రజల్ని ఎలా వేధించే అవకాశం ఉంది, భవిష్యత్ ఎలా ఉండబోతోంది, ఎందుకు ఈ సెక్షన్ కింద ప్రయారిటీ వస్తోంది, ఇన్ని సంవత్సరాలుగా 160 సంవత్సరాల తర్వాత కూడా ఈ సెక్షన్ ఇంకా దేశంలో ఎందుకు మనుగడలో ఉంది, పాలక వర్గాలు దీన్ని ఎలా అస్త్రంగా ఉపయోగించుకుంటున్నాయి, ఈ అంశాలు మనం చర్చిద్దాం. మనతో సీనియర్ అడ్వకేట్ శంకర రాయన్ ప్రసాద్ గారు, హైకోర్టు అడ్వకేట్ గారు, అలాగే శ్రవణ్ కుమార్ గారు మరొక అడ్వకేట్, అండ్ లక్ష్మీపతి రాజా గారు భారతీయ జనతా పార్టీ మీడియా సెల్.